మార్నింగ్ ప్రైజ్ ది లార్డ్ ప్రిలారా బాగున్నారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక దేవుడు మిమ్మల్ని అసాధారణంగా దీవించును గాక దేవుడు ఆతృత కలిగి ఉన్నాడు తన ప్రజలతో మాట్లాడాలని తన స్వరాన్ని వినిపించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా ఆయన ప్రాణం పెట్టినంతగా మన కొరకు ఎదురు చూస్తున్నాడు ఆల్రెడీ ప్రాణం పెట్టాడు ప్రిలారా నేటి ఉదయకాల జానం నిమిత్తం కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని జానిద్దాం అన్నిటికీ తాళును అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓర్చుకొను ఏంటి ఇది అన్నిటిని తట్టుకునేది అన్నిటిని నమ్మేది అన్నిటిని తాళేది అంటే కేవలం ప్రేమయ్యుంది ప్రిలారా ప్రిలారా ఈ కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము కేవలం ప్రేమ గురించి రాయబడి ఉంటది ప్రిలారా ఇదిగో ఇక్కడ ఏమంటే మనుషుల భాషతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడిన ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచు గనగనలాడు తాళం వలె ఉన్నాను అంటాడు ప్రేమ అనేది అవసరం ప్రిలారా ప్రిలారా ఈ అంత్య దినములలో కుటుంబంలో ప్రేమ చల్లారిపోయింది కుటుంబ జీవితాల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు తోడబుట్టిన వారి మధ్య ప్రేమ లేదు ఇరుగు పొరుగు వారి మధ్య ప్రేమ లేదు ప్రేమ కేవలం యేసుక్రీస్తులోనే దొరుకుతుంది ఆదరణ కేవలం యేసుక్రీస్తులోనే దొరుకుతుంది పిల్లారా ఇక్కడ ఏమంటాడంటే కాల్చుటకు నీ దేహాన్ని ఇచ్చిన అప్పగించిన ఆస్తి అంతా నీ బీదలకి పంచిపెట్టిన ప్రేమ లేని వాడివైతే నువ్వు వ్యర్థుడివే ప్రిలారా అసలు ప్రేమ ఎలా స్టార్ట్ అవుతుంది ప్రేమ రెండు రకాలు ఉంటుంది ప్రిలారా ప్రిలారా స్వతహగా మనలో ప్రేమ ఉంటుంది అది మన శరీరంలో నుంచి వచ్చేది ఈ ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోతుంది ప్రారంభం శరీరంలో నుంచి వచ్చే ప్రేమ ప్రారంభం ఒక వ్యక్తిని దేవుడిలాగా చూస్తుంది తర్వాత ఆ ప్రేమ అతని యొక్క వ్యక్తిత్వాన్ని చూసి తగ్గిపోతుంది అలా కాదు దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు మన క్రియలు చూసినప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైనున్న సైతం మహాప్రేమతో ప్రేమించి క్రీస్తుతో పాటు బ్రతికించి ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు దేవుని ప్రేమ మనలో ఇన్బిల్ట్ అయి ఉండాలి మన లోపల ఉండాలి అది కేవలం పరిశుద్ధాత్మను బట్టే వస్తుంది ప్రిలారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది దేవుని ప్రేమ అనేది మనలో పరిశుద్ధాత్ముడి చేత కుమ్మరించబడేది ఉంటది ప్రియులారా ఈ ప్రేమ గనక పరిశుద్ధాత్ముడి చేత కుమ్మరించబడే ప్రేమ అనేది నీ హృదయంలో ఉంటే నీ జీవితంలో నష్టము కష్టము శ్రమ ఇబ్బంది ప్రియులారా స్టెఫన్ అనేక మంది కొడుతున్నారు యేసుక్రీస్తుని అనేక మంది కొడుతున్నారు వారు యేసుక్రీస్తు పంచిపెట్టిన రాళ్ళు రొట్టెలుగా మారాయి ఆ సందర్భంలో వారు కొడుతుండగా తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు వీరిని క్షమించింది ఎటువంటి త్యాగం ఎటువంటి ఆదరణకరమైన మాట ప్రియులారా స్టెఫెన్ ని కొడుతున్నప్పుడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు అన్నిటినీ తాలే ప్రేమని మనలో పెట్టాడు అన్నిటినీ తట్టుకునే శక్తి అది కేవలం పరిశుద్ధాత్ముడిలో నుంచి వచ్చేదై ఉండాలి ప్రిలారా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను రెండో తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే గాని పిరికితనం ఆత్మని ఇయ్యలేదు దేవుడు మనలోకి పరిశుద్ధాత్మను పంపించాడు నమ్మినప్పుడు ఒక ప్రేమ నమ్మిన తర్వాత దేవుడి ప్రేమ పరిశుద్ధాత్ముడి ప్రేమ మనలోకి వస్తే సమస్తాన్ని తట్టుకునే ప్రేమ సమస్తాన్ని క్షమించే ప్రేమ సమస్తాన్ని ఓర్చుకునే ప్రేమ దంభంగా ప్రవర్తించని ప్రేమ
ఎదుగో కోపపడని ప్రేమ తాలే ప్రేమ నీలో నుంచి బయలుదేరి వస్తుంది పిల్లారా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు తండ్రి యేసయ్యానికి స్తుతులు. స్తోత్రాలు పరిశుద్ధాత్మన నీ శక్తి చేత నీ కృప చేత ఆ ప్రేమ యొక్క నిరీక్షణ తెలుసుకునే అభిషేకం నీ బిడ్డలకి విడుదల చేస్తూ నీ బిడ్డలు దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసునామ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.